ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి అధికారులను ఆదేశించారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఇరవై ఐదు వినతులు వచ్చాయి ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించిన అదనపు కమిషనర్ సమస్యలు తెలుసుకున్నారు ప్రజల నుండి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజల నుండి వచ్చిన వినతుల్లో ముఖ్యంగా నా బిడ్డకు వికలాంగురాలి పెన్షన్ ఇప్పించాలని మురుగు కాలువలు శుభ్రం చేయాలని టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని గృహాలు కావాలని తదితర సమస్యలు ప్రజల నుండి వచ్చాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ సెక్రటరీ రాధిక డీసీపీ శ్రీనివాసుల రెడ్డి ఆర్వోలు సేతుమాధవ్ తేఎల్ వర్మ మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు